మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన హజ్ హౌస్ని ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అది గుర్తించి మా సోదరుడు సైఫుద్దీన్ చలో హజ్ హౌస్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించుకొని సప్తగిరి సర్కిల్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. ఆ దానిని కనీసం ఓపెన్ చేయాలనే భావన కానీ ఈ ప్రభుత్వానికి లేదు. చాలా సిగ్గుచేటు. ఈ హజ్ హౌస్ తొందరగా ప్రారంభించాలని. ఈ హజ్ హౌస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నిర్మించడం ఏమాత్రం తెలియదు. కేవలం కూల్చివేయడం తప్ప నిర్మించడం చేత కాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే మా దుల్హన్ పథకాలు కానివ్వండి, మైనార్టీ వగ్బోర్డువి ఆస్తులు కానివ్వండి, మా విదేశీ విద్య కానివ్వండి, సంక్షేమ పథకాలని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా తప్పకుండా తెచ్చుకుంటాం. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా మైనార్టీల సంక్షేమ పథకాలు మళ్ళీ తెచ్చుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.